గత 3 సంవత్సరాల నుంచి తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వటం లేదని ఇప్పుడు 5వ విడత పల్లె ప్రగతికి ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని కొల్చారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పేరొల్ల విష్ణువర్ధన్ రెడ్డి కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 5వ విడత పల్లె ప్రగతి సమీక్ష సమావేశాన్ని మండల సర్పంచుల ఫోరం సభ్యులు బహిష్కరించారు. అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచులు అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా గోదావరిలు మాట్లాడుతూ తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే 5వ విడత పల్లె ప్రగతి పనులు చేస్తామని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉమా రాజగౌడ్, మన్నే శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, వీరారెడ్డి, రామ్రెడ్డి, మాధవి శ్రీశైలం, ఇందిరా సందీప్, నర్సింహులు, బండి రమేష్, మూతి పాండు, రమేష్, నెల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సర్పంచులు గ్రామానికి ప్రథమ పౌరులుగా ప్రభుత్వంతో ముద్ర వేయించుకున్నటువంటి ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి సర్పంచులు. అయితే మీరు ఇప్పటి వరకు 4 విడతల ప్రభుత్వానుసారం మేము పల్లె ప్రగతి పనులు కష్టంగా జరపగలిగినాం. ఎందుకంటే మేము పెట్టినటువంటి ప్రతి ఒక్క పనిలో కానీ పెట్టుబడులు కానీ కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళే కానీ బిల్లులు రాక చాలా నానా అవస్థలు పడుతున్నారు. మానసికంగా సర్పంచులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వము మన సర్పంచులు కాబట్టి మీరు దయచేసి సర్పంచులందరి మీద చాలా ప్రేమాభిమానంతో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ అన్ని పనులు తప్పకుండా సహకరిస్తూ ఆ బిల్లులు సకాలంలో చెల్లించుటకు చర్య తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తూ మా సర్పంచుల ఎర్రబెల్లి దయాకర్ గారు నిన్న వారి యొక్క సంబోధన వల్ల సర్పంచులందరం కూడా మానసిక ఆవేదన గురవుతున్నాము. ఎందుకంటే సర్పంచులు పనిచేయకపోతే వారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. మరి సర్పంచుల బాధలు 3 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి పెట్టుబడులు క్రిమిటోరియమే కానీ పల్లె ప్రగతే కానీ వాటర్ ట్యాంకులే కానీ 3 సంవత్సరాల నుంచి ఎలాంటి బిల్లులు కూడా అన్నీ అవకతవకలుగా ఇంకా సగం బిల్లులు మిగిలే ఉన్నాయి. మరి గత 3 నెలల నుంచి కూడా ఎస్టీఓకు ఇచ్చినటువంటి చెక్కులు ఇదివరకు కూడా మాకు రాలే, రిలీజ్ కాలేదు అమౌంట్. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంచాయతీ నిధులు 3 సంవత్సరాల నుంచి 3 నెలల నుంచి రావట్లేదు. మరి ఇప్పుడు మేము పల్లె ప్రగతికి మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ చేస్తే మేము ఏ రకంగా నిలదొక్కగలము ఒకసారి మీరు